कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, तुम बिना के दयालु जगत संसारे, तुम बिना के दयालु जगत संसारे, पतित पावन है तू तब अवतार, पतित पावन है तू तब अवतार, मौसम पतित प्रभु न पाइबे मौसम पतिता प्रभु न पाइबे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, हा प्रभु नित्यानंद प्रेमानंद सुखी, कृपा बलो कना करो हमी बारो दुखी, श्री कृष्ण चैतन्य प्रभु दया करो मोरे, श्री कृष्ण चैतन्य प्रभु दया करो सीतापति अद्वैत गोसाई, तव कृपा बोले पहाय चैतन्य निताय, तव कृपा बोले ज्ञानतिमिरन्दस्य ज्ञानाञ्जनशलाकया शच्कुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने, नमस्ते सारस्वतीदेवं गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासदि गौरभक्तवृंद, हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे। जय कृष्ण। ईरोजु देहिनोस्मिन् यथा देहे कौमारं यवनं जरा तदा देहांतर प्राप्ति धीरस्तत्रणमुह्यति। देहदारी देहमनंदु बाल्यमनुंडी यवनमनकु यवनमनुंडी मुसलिप्रायमनकु क्रममुगा चनु रीति मरणानंतमु वेरोक देहमनु पोंदुनु, अट्टि मार्पु विषयमुन धीरुडैन वाडु मोहमनु चेंदडु। अंटे भगवद्गीत ఈొక్క శ్లోకంలో భగవంతుడు ఒక్క జన్మలోనే మనం శరీరాలు మారుస్తూ ఉన్నాం,
కౌమారం, బాల్యం, యవనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం ఒక్క జన్మలోనే మారుస్తూ ఉన్నాం. మనం ముందు కూడా చర్చించినట్టుగా చిన్న వయసులో ఉన్నటువంటి ఫోటో ఎవరన్నా తెచ్చి మనకు చూపిస్తే మనం గుర్తుపట్టలేం. ఎందువల్లంటే ఎవరన్నా తల్లో తండ్రో అరే నువ్వు చిన్నప్పుడు నాన్న ఇట్లుండేవాడివి అని చెప్పి చెప్పాలి. అంటే రూపం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత ఉన్నాం, చాలా చిన్నగా ఉన్నాం. ఇప్పుడు 5½ అడుగు 6 అడుగులు పొడవు చాలా పెరిగాం. అసలు గుర్తుపట్టలేనట్టుగా పరివర్తన మనలో కలిగింది, మనం గుర్తించలేము. అటని చెప్పి చిన్నప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి వ్యక్తి వేరా, ఒకే వ్యక్తి, శరీరంలో మార్పులు కలిగాయి. అదే రకంగా ఎప్పుడైతే ఈ శరీరం పూర్తిగా నశ్వనమవుతుందో తర్వాత ఇంకొక కొత్త శరీరాన్ని మనం స్వీకరిస్తాము అన్నటువంటిది ఇక్కడ చెప్పడం జరిగింది. జడ పదార్థానికి ఆత్మకు వ్యత్యాసం ఏంటి అంటే, ఏదైనా భౌతికమైనటువంటి జడ పదార్థం ఉందనుకోండి, దాంట్లో పరివర్తనలు అన్నటువంటివి కలగవు. ఆత్మ ఉన్నప్పుడే చైతన్యం ఉంటుంది, ఆత్మ లేకపోతే చైతన్యం ఉండదు. అందుకనే ఆత్మకి ఉండాల్సినటువంటి లక్షణాల గురించి ప్రభుపాదుల వారు శాస్త్రపరంగా వివరిస్తారనమాట. ఫీలింగ్, విల్లింగ్, థింకింగ్ అంటే అనుభూతి చెందడము, ఆలోచించడము, ఫీలింగ్ కోరుకోవడము. ఈ మూడు లక్షణాలు ఆలోచించడము, కోరుకోవడము, అనుభూతి చెందడం, ఈ మూడు ఆత్మ యొక్క లక్షణాలు. ఇవి లేకపోతే ఆత్మ లేదు, మృత అంటే చనిపోయినట్లుగా మనం గుర్తిస్తామన్నమాట. సో మరి నిజమైనటువంటి సౌందర్యం దేనికి ఉంది? ఆత్మకుంది, శరీరానికి కాదు. అందుకనే స్వామి ప్రభుపాదులు వారు చెప్తారు, మనం ఎంత విలువైనటువంటి కారులో పోతూ ఉన్నా కానీ కారుకి యాక్సిడెంట్ అయితే అరే మనుషులకి ఏమైంది అంటారు, కానీ కారు గురించి ఎవరు పట్టించుకోరనమాట. మరి భౌతికంగా చూస్తే మనిషి యొక్క వాల్యూ, మనిషి శరీరంలో ఉన్నటువంటి వాల్యూ అంతా సైంటిస్టుల కెమికల్స్ యొక్క వాల్యూ కొన్ని సంవత్సరాల కిందట 110 రూపాయలు అని చెప్పి చెప్పారు. కానీ మన కారు 10 లక్షలు అయి ఉండొచ్చు, 20 లక్షలు అయి ఉండొచ్చు, 50 లక్షలు అయి ఉండొచ్చు, కానీ అక్కడ కారు గురించి ఎవరు ఆలోచించట్లేదు, మనుషుల గురించి ఆలోచిస్తున్నారు. మరి మనిషి యొక్క విలువ, శరీరం యొక్క విలువ, ఆ కెమికల్స్ అన్నిటి యొక్క విలువ 110 రూపాయలు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మరి అక్కడ అంత విలువ ఎందువల్ల వచ్చింది అంటే ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆ విలువ వచ్చింది. ఎంత గొప్ప అందమైనటువంటి రూపమైనా కానీ ఆత్మ పోయిన తర్వాత, మృత్యువు తర్వాత ఎవరు దాన్ని లెక్క చేయరు. చివరికి అదేమవుతుంది? కుళ్ళిపోతుంది. శాస్త్రాలు ఏం చెప్తాయి? మనం పూడ్చి పెడితే పురుగులకు ఆహారం అవుతుంది, పారవేస్తే జంతువులకు ఆహారమై మలంగా మారుతుంది, అదే తగలబెట్టినట్లయితే బూడిదవుతుంది. మరి నిజమైనటువంటి సౌందర్యం ఆత్మకు ఉంది, శరీరానికి కాదు. శరీరం అన్నటువంటిది అశాశ్వతమైనటువంటిది అన్నటువంటి సత్యాన్ని భగవద్గీతలో ఈ ఒక్క శ్లోకంలో భగవంతుడు మనకు వివరిస్తూ ఉన్నారనమాట. సో అందువల్ల ప్రతి ఒక్క వ్యక్తి కూడా గుర్తించాల్సినటువంటిది ఈ యొక్క శరీరం ఆకర్షణలు అంటే మోహానికి గురి అయినప్పుడు. అందుకనే ఆధ్యాత్మిక చింతనలో ఉన్నటువంటి వ్యక్తి నిజంగా ఈ యొక్క జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం. మనం ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలోకి ఎందుకు రావాలా, చాలా మంది ఈ రోజుల్లో ఆధ్యాత్మిక చింతనలోకి ఎందుకు రావాలనుకుంటారు అంటే ఏదో వరాలని పొందడం కోసమో, ఇంకోటో ఇంకోటో ఇంకోటో. కానీ ఎన్ని వరాలు పొందినప్పటికీ కూడా ఎవరైనా కానీ, అడుక్కు తినేవాడైనా, అమెరికా ప్రెసిడెంట్ అయినా కానీ జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అన్నటువంటి దుఃఖాల నుంచి తప్పించుకోలేడు. జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం వీటి నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? తప్పించుకోలేరు. భగవద్గీతలో భగవంతుడు చెప్తూ ఉన్నారు, ఒక్కడు తప్పించుకోగలడు, ఎవరది? ఆ బ్రహ్మా భూనాల్లోకో పునరావర్తినో అర్జున మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి. బ్రహ్మలోకం నుంచి పాతాళలోకం దాకా ఎక్కడికి వెళ్ళినా పునర్జన్మ ఉంది. ఎక్కడైతే పునర్జన్మ ఉందో మృత్యు ఉంది, ముసలితనం ఉంది, వ్యాధి ఉంది. మాముపేద్యంతు కౌంతేయ పునర్జన్మన విద్యతి, నా లోకానికి ఎవడైతే వస్తాడో వాడికి పునర్జన్మ లేదు అంట అన్నాడు. సో అందువల్ల జగత్తులో ఉన్నాయి జన్మ మృత్యువు ముసలితనం వ్యాధి అన్నటువంటిది. మరి మనం కోరి ఇక్కడికి వచ్చాం, ఇక్కడ శిక్ష కోసం వచ్చాం. సో ఈ విలువైనటువంటి మనుష్య జన్మ మనం దేనికి ఉపయోగించాలా అంటే ఈ యొక్క జన్మ మృత్యు జరా వ్యాధులతో నిండినటువంటి ఈ భౌతిక జగత్తు నుంచి బయటపడడానికి మనం ప్రయత్నం చేయాలా. స్వామి ప్రభుపాదుల వారు తమాషగా చెప్తారు, మరుగుదొడ్డిలో ఏ రకంగా మల్లెపూ వాసన రాదో ఈ దుఃఖాలయంలో ఆనందంగా ఉండాలంటే కుదరదనమాట. అందుకని చెప్పి ఆనందాలయం ఏంటో తెలుసుకోవాలి. వైకుంఠం, వైకుంఠ అంటే దుఃఖం లేనటువంటి ప్రదేశాన్ని వైకుంఠం అని చెప్పి, ఇది కుంఠ అది వైకుంఠ, ఇది కుంఠ అంటే ఇక్కడ దుఃఖాలు ఉన్నటువంటి ప్రదేశం, వైకుంఠ దుఃఖము లేనటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్ళడానికి ఈ విలువైనటువంటి మనుష్య జన్మను మనం ఉపయోగించాలా? అంతేకాని ఈ నిజమైనటువంటి ఈ భౌతిక జగత్తులో ఈ ఆకర్షణలన్నీ కూడా మరి మనం
ఆ వైకుంఠానికి వెళ్ళడానికి అర్హత ఏమిటి? మనం అన్ని భౌతిక కాలుష్యాల నుంచి ఆత్మ శుద్ధి ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు మనం ఈ యొక్క భవబంధనాల నుంచి విముక్తనై భగవంతుని చేరుకునేదానికి అవకాశం ఉంది. అందుకనే చైతన్య మహాప్రభు చెప్పారు, నదనం నజనం నసుందరీం నకవితాంబా జగదీశ కామయే మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహయితుకీ త్వయి. మనం నదనం ధనమొద్దు, నజనం జిందాబాద్ అనే అనుసరులొద్దు, నా సుందరీం సుందరుల యొక్క సాంగత్యాన్ని కూడా నేను కోరుకోవట్లేదు, కవితాంబా జగదీశ కామయే కవితాశక్తిని కూడా కోరుకోవట్లేదు, మమ జన్మని జన్మనీశ్వరే భవతా భక్తి రహీతు కీత్వై జన్మ జన్మలకు నీ భక్తియుక్త సేవలు నాకు కావాలా. వీటన్నిటికీ లోబడి ఉన్నంత వరకు ఈ భౌతిక జగత్తులో మనం బంధింపబడతాం. ఎందువల్ల? బంధత్వానికి కారణమేంటి? శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? కామం అన్నటువంటిది మదపు టేనుకుని ఏ రకంగా గలుస్తో బంధిస్తారో జీవుణ్ణి భౌతిక జగత్తులో కామం అనేది బంధిస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారన్నమాట. అదే రకంగా కామ కాంచన కీర్తి ఇవి మనకు ఆటంకాలు, ఈ భౌతిక జగత్తులో ఉండడానికి ఆటంకాలు. సో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ భౌతిక జగత్తులో ఉండడమే దుఃఖానికి కారణము. ఎందువల్లంటే ఇది దుఃఖాలయం, ఇది దుఃఖాలకు ఆలయం ఇది. సో మనుష్య జన్మ మనకు ఎందుకు లభించింది ఉంటే ఈ యొక్క జన్మ మృత్యు జరాబ్యాధులతో ఉన్నటువంటి ఈ ప్రపంచం నుంచి బయటపడటానికి, మరి బయటపడటానికి ఆధ్యాత్మిక చింతనలో మనం ఏం కోరుకోవాలి? భగవంతుణ్ణి రాజు దగ్గరికి వెళ్ళి మీకేం కావాలయ్యా అంటే మీ చెత్త కుండీలో కొంచెం చెత్త ఇవ్వండి అంటే అది ఏం పెద్ద కోరిక కాదనమాట, ఆయన ఏమన్నా ఇవ్వగలడు. అదే రకంగా భగవంతుడి దగ్గరికి మనం ఏం కోరుకోవాలా అంటే నాకు మీరు కావాలా అన్నటువంటిది కోరుకోవాలా, నాకు ఇంకేం అవసరం లేదు మీరు నాకు కావాలా అన్నటువంటిది కోరుకోవాలా. భగవంతుని బిడ్డలైతే అన్ని మనకు ఉంటాయి, అట్లాంటప్పుడు మనకు భయం వేస్తుంది, స్వామి ఇదేంటిది కోరుకుందే అమ్మైనా పెట్టదు అని చెప్పి అంటారు, కోరందే అమ్మైనా పెట్టదు, కానీ నాన్న పెడతాడు. ఆ సత్యం అర్థం చేసుకోవాలి మనం. తన బాధ్యత కలిగిన తండ్రికి తెలుసు తనయుడికి ఏమి ఇవ్వాలో, మనం కోరాల్సినటువంటి అవసరము లేదు. ఆధ్యాత్మిక చింతన యొక్క పరమావధి ఏమిటి అంటే ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల నుంచి మనం విముక్తిని పొంది ఆనందాలయమైనటువంటి వైకుంఠాన్ని చేరుకునేదానికి మనం ప్రయత్నం చేయాలా. అట్లాంటప్పుడు మనకు సందేహం కలుగుతుంది ఎట్లా ఇక్కడ జీవించడం అని. అరే శరణాగతి భగవంతుడు ఏం చెప్తూ ఉన్నారు, యోగక్షేమం వహామ్యహం అనన్యశ్చింతయంతో మాం యజునాం పర్యుపాసతే తేషాభి నిత్యాభియుక్తానం యోగక్షేమం వా. అన్ని చింతలు విడిచిపెట్టి నా చింతలో ఎవరైతే ఉంటారో మీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నారు. శరణాగతి పొందినటువంటి వ్యక్తికి చూసుకునేటువంటి యోగ్యత లేనివాడు భగవంతుడు కాదు, భగవంతుడు లక్ష్మీపతి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. మనము ఆయన ఇచ్చేది సద్వినియోగం చేసుకుంటామో లేదో అన్నటువంటి సంశయం కాదు, సద్వినియోగం చేసుకోలేం కాబట్టి ఆయన మనకి ఇవ్వట్లేదు. ఉదాహరణకి ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించి మన చేతిలో పెట్టాడు, మనం దాన్ని నాశనం చేస్తూ ఉన్నాం విపరీత బుద్ధులతోటి స్వార్థంతో ఈ యొక్క ఇంత అద్భుతమైన ప్రపంచాన్ని నాశనం చేస్తున్నాం. సో మనం ఎప్పుడైతే బాధ్యతగా ప్రవర్తించుకుంటామో, బాధ్యత కలిగినటువంటి పుత్రుడికి తండ్రి అన్నీ అప్పగిస్తాడు, అదే రకంగా భగవంతుడు కూడా మనలో ఎప్పుడైతే బాధ్యత ఉంటుందో దాన్ని మనం లోక కళ్యాణానికి ఎప్పుడైతే వినియోగిస్తామో అప్పుడు మనకు ఆయన ఎటువంటిది ఇవ్వడానికైనా కానీ సిద్ధంగా ఉంటాడు. మనం లోక వినాశనానికి ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకిచ్చే వనరులన్నిటి కూడా ఆయన ఆపేస్తూ ఉన్నాడు. ఈ సత్యాన్ని మనం గుర్తించాలా. సో అందువల్ల మనం భగవంతునికి శరణాగతి ఏ కోరిక లేకుండా ఆయనకు శరణాగతి పొందడం అన్నటువంటిది ఉత్తమమైనటువంటి భక్తి. అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమం. సో మనం ఈ భౌతికంగా ఆధ్యాత్మిక చింతనలో చాలా మంది నా కోరికలు ఫలిస్తాయా, నాకు అదవుతుందా ఇదవుతుందా, అవన్నీ అవుతాయమ్మా, మరి అయితే జన్మనేమన్నా తప్పించుకోగలవా, మృత్యునేమన్నా తప్పించుకోగలవా, వ్యాధినేమన్నా తప్పించుకోగలవా, వృద్ధాప్యాన్నేమన్నా తప్పించుకోగలవా, అటువంటప్పుడు పూజలు పునస్కారాలు ఇవన్నీ చేసి అశాశ్వతమైన వరాలు పొందేదానికన్నా శాశ్వతమైన వరం ఆ వైకుంఠధామాన్ని చేరుకునేటువంటి వరం అది కోరుకునేదానికి మనం ప్రయత్నించాలా. చరిత్రలో ఒకసారి తిరుపతికి రామానుజాచార్యుల వారు వచ్చున్నారంట, అక్కడ ఉన్నటువంటి ఆశ్రమానికి ఆచార్యుల వారు వచ్చారని చెప్పి భక్తులు చాలా మంది వచ్చారంట ఆయన చూడడానికి. వచ్చినప్పుడు ఆశ్రమానికి ఒక ఆమె పెరుగు సప్లై చేసేదంట రోజు కూడా. ఆమె ఏం చేసింది అంటే ఆ రోజు మొదటి తారీఖు అయి ఉండింది, ఆమె వచ్చింది అయ్యా పెరుగుకు డబ్బులు ఇస్తారా అనింది. అప్పుడు ఆమె గమనించింది, ఆ ఆశ్రమ అధికారిని అడిగింది, ఈరోజు ఏంటయ్యా చాలా మంది ఉన్నారు ఇక్కడ భక్తులందరూ కూడా, విశేషం ఏంటి అని అడిగింది. అప్పుడు ఆయన చెప్పారు, ఆచార్యులు వారు వచ్చున్నారు ఆయన్ని దర్శించడం కోసం వచ్చారు వీళ్ళంతా అని చెప్పి చెప్పడం జరిగిందంట. అప్పుడు ఆమె ఏమనింది అంటే, ఓహో మీకన్నా పెద్ద ఆయన ఉన్నారా, ఇన్ని రోజులు మీరే ఇక్కడ పెద్దవారని చెప్పి అనుకుంటూ ఉన్నాను, అందువల్ల ఈ పెరుగుకి డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకొని నేను
ఆ పెద్ద ఆయన దగ్గర నుంచి తీసుకుంటానని చెప్పి ఆమె చెప్పిందంట. అప్పుడు ఆ ఆశ్రమ అధికారి చెప్పారు, ఏం తల్లి పెరుగు డబ్బుల కోసం స్వామివారి దగ్గరికి ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళడం ఏంటి, నేను ఇవ్వనంటే కదా ఇస్తున్నాను తీసుకెళ్ళి. అబ్బెబ్బెబ్బెబ్బే లేదు లేదు, ఇన్ని రోజులు మీరు పెద్దవాళ్ళు అనుకున్నాను, మీకన్నా పెద్దవారు ఉన్నారంటే ఆయన దగ్గర నుంచి పెరుగు డబ్బులు తీసుకుంటానని చెప్పి బలవంతంగా ఇంక విధి లేక ఈ ఆశ్రమ అధికారి అక్కడికి తీసుకెళ్లారంట. తీసుకెళ్తే ఆమె ఏమంటూ ఉంది అంటే, రామాంజలి వారిని చూసిన తర్వాత నమస్కరించుకున్న తర్వాత ఆమె అనింది, స్వామి ప్రతి దగ్గర నేను పెరుగు సప్లై చేస్తాను, ఏదో ధనం తీసుకుంటాను, నాకు మీ దగ్గర ధనం వద్దు, నాకు ఒక చిన్న ఒక ఉత్తరం కావాలా అనింది. ఏమమ్మా ఉత్తరం అని చెప్పి నవ్వుతూ అడిగారు రామాంజలి వారు. ఏం లేదు, ఒక ఉత్తరం భగవంతునికి రాయండి వెంకటేశ్వర స్వామికి. ఏమని అంటే, ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి ఒక ఉత్తరం రికమెండేషన్ లెటర్ రాసి సంతకం పెట్టి నాకు ఇవ్వండి అని చెప్పి చెప్పింది. రామాంజలి వారు నవ్వుతూ ఒక తాళపత్రం మీద ఈ వృద్ధురాలిని వైకుంఠానికి అనుమతించండి అని చెప్పి రాసి సంతకం పెట్టించారంట. ఆమె ఏం చేసింది అంటే, ఆ యొక్క లేఖ తీసుకొని ఏడుకొండలు ఎక్కడానికి ప్రయత్నించింది. మోకాలు పర్వతం దగ్గరికి వచ్చేసరికి స్వామివారు ఎదురుగా వస్తూ ఉన్నారంట, ఎదురుగా. అప్పుడు ఆమె అడిగిందంట, ఏంటి స్వామి మీరు వస్తున్నారంటే, అరే ఆచార్యుల వారు నీకు ఉత్తరం ఇచ్చారు కదమ్మా, అందుకని చెప్పి నిన్ను ఆహ్వానించడానికి వస్తూ ఉన్నానన్నారంట. సో ఈ రకంగా మనం ఏం కోరుకోవాలా, ఈ భౌతికమైంది ఏం కోరుకున్నా కానీ, నేను ఇంతకు ముందు కూడా చెప్పాను అలెగ్జాండర్ అంటే వాడు ప్రపంచాన్ని జయించాడు, చనిపోయేటప్పుడు ఏం కోరుకున్నాడు అంటే రెండు చేతులు బయట పెట్టి పూడ్చిపెట్టమన్నాడంట. ఎందువల్ల అంటే, ఆ ఖాళీ చేతులు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా సాక్షాత్కారం కలగాల. అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచాన్ని జయించినా కానీ తనతో చిల్లిగవ్వ కూడా తీసుకుని వెళ్ళలేదు అని ఆ ఖాళీ చేతులు చూసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తిలో సాక్షాత్కారం కలగాలన్నటువంటి ఉద్దేశంతో ఆ కోరిక ఆయన కోరుకున్నాడంట. సో అందువల్ల మనం భగవంతుణ్ణి ఏం కోరుకోవాలా అంటే, ఈ జన్మ మృత్యు జరావ్యాధులతో నిండినటువంటి ఈ దుఃఖాలయం, స్వామి ప్రభుపాదులు వారు కూడా చెప్తారు, దిస్ ఈజ్ నాట్ ద ప్లేస్ ఫర్ జెంటిల్ మ్యాన్ అంటారు, ఇది మంచి వ్యక్తులు నివసించేటువంటి ప్రదేశం కాదు అని చెప్పి అంటారు. కనకదాసు కూడా అంటారు, అల్లిదే నమ్మమనే నా ఇల్లు బన్నదేశం అనే, నా ఇల్లు అక్కడుంది ఇక్కడికి ఊరికనే వచ్చాను అంటారు. మరి ఇంటిని దేంతో పోలుస్తున్నారు, కళ్ళర సుళ్ళరం అని అంటున్నారు, ఇదంతా దొంగలు దొగులు బాజీలు ఉండే ఇల్లు ఈ భౌతిక జగత్తు అంటున్నారు. మనం ఇక్కడ శాశ్వతంగా ఉండేటువంటి ప్రదేశం కాదు ఇది. సో అందువల్ల మనం భగవంతుణ్ణి ఏ ఉద్దేశంతో సేవ చేయాలా అంటే, ఏ రకమైనటువంటి కోరిక, ఏమీ కోరిక లేదనమాట, కోరిక లేకుండా భగవత్ సేవలో మనం ఎప్పుడైతే కైంకర్యం అవుతామో అది ఉత్తమ భక్తిగా చెప్పడం జరిగిందనమాట, అది ఉత్తమ భక్తి. సో అందువల్ల ఈ శరీరానికి సంబంధించి కాదు మనం ఏదో పొందడానికి ఆధ్యాత్మిక చింతనకి రావాలా, ఆధ్యాత్మిక చింతనకి దేనికి రావాలా అంటే, భగవంతుడు ఒక సందేశం ఇచ్చారు, ఆ బ్రహ్మ భువనాన్ లోకం, బ్రహ్మలోకం అతి ఉత్తమమైనటువంటి లోకం భౌతిక జగత్తులో, అక్కడికి పోయినా పునర్జన్మ ఉంది, మాముపేద్యంతు కౌంతే పునర్జన్మ న విద్యతి, నా లోకానికి వచ్చినట్లయితే పునర్జన్మ లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు. అందువల్ల ఆ లోకానికి వెళ్ళడం కోసం మనం ప్రయత్నం చేయాలా, ఆ భగవంతుణ్ణి చేరుకునే దానికోసం మనం ప్రయత్నం చేయాలా, అందుకోసం ఈ యొక్క విలువైనటువంటి మనుష్య జన్మను మనం పొంది ఉన్నాం. అందుకనే మహాభారతం చెప్తుంది, ఆహార నిద్రాభయమైతు నంశ్య సమన్వవేతాం పశుభీనరాణం ధర్మోహితేషో అధికో విశేషో ధర్మేణహీన పశుహీ సమాన. ఆహారం భుజించడం, నిద్రించడం, కొట్లాడడం, సంపర్కం చేయడం, సమన్వవేతాం పశుభీనరాణం, అవి సమన్వవేతం అంటే పశువులో నరుడిలో ఈ నాలుగు ప్రక్రియలు సమానంగా ఉన్నాయి. అవి ఆహారం భుజిస్తాయి, నిద్రిస్తాయి, కొట్లాడతాయి, సంపర్కం చేస్తాయి, మనము చేస్తాం, మరి గొప్ప విశేషం ఏముంది? మనం ఇంత టెక్నాలజీ ఇవన్నీ కనుక్కొని ఆ జంతువులు చేసిన పనులే చేస్తే జంతువులు మనం చూసి నవ్వుకుంటాయి, అరే మనం ఏ కష్టం లేకుండా వీధిలో తిరుగుతూ ఈ నాలుగు పనులు చేసేస్తాం, వీడు కాయ కష్టపడి చేసేది ఏంటి అంటే ఈ నాలుగు పనులే అని చెప్పి మనల్ని చూసి అవి కామెడీ చేసుకుంటాయి అనమాట. సో అందువల్ల మనుష్య జన్మ దేనికోసం ఉంది అంటే, ఈ యొక్క మృత్యులోకం నుంచి విముక్తిని పొంది ఆనందాలయమైనటువంటి వైకుంఠాన్ని చేరుకునే దానికోసం ఉంది ఈ విలువైనటువంటి మనుష్య జన్మ. సో దాంట్లో కూడా ఉత్తమ భక్తి ఏమిటి అంటే, అన్యాభిలాషత, ఏ కోరిక లేకుండా భగవంతుణ్ణి సేవించడం. ఎంత దుర్భరమైనటువంటి స్థితి అయినా కానీ, దుర్భరమైన స్థితి అయినా కానీ భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కోసం మనం ఆ యొక్క స్థితిని స్వీకరించడం. ఉత్తమ భక్తి అంటే ఏమిటి అనేది నారదమునికి ఒకసారి సందేహం కలిగింది. ఆయన ఏమన్నారంటే, స్వామివారి దగ్గరికి వెళ్ళి, స్వామి భక్తులు చాలామంది ఉన్నారు, మరి వాళ్ళలో ఉత్తమ భక్తులు ఎవరయ్యా అన్నారు. అప్పుడు స్వామివారు చెప్పారు, నారద ఉత్తమ భక్తులు ఎవరో తెలుసుకోవాలంటే మొదట నాకు ఒక విపత్తు వచ్చిందయ్యా అన్నాడు. ఏంటి ఆ విపత్తు అన్నాడు, తల చాలా నొప్పిగా ఉంది, ఈ బ్రాహ్మణులు ఉన్నారు, పండితులు ఉన్నారు, యోగులు ఉన్నారు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదధూళి కొంచెం తెచ్చినట్లయితే, నా ముఖానికి రాసుకున్నట్లయితే నా తలనొప్పి పోతుంది, తర్వాత ఉత్తమ భక్తులు ఎవరో నీకు చెప్తాను వెళ్ళవయ్యా అన్నారు. నారదముని వెళ్ళారు, యోగుల దగ్గరికి వెళ్ళారు, అయ్యా మీరు ఎవరి కోసం ధ్యానం చేస్తున్నారో ఆ దేవదేవుడు, ఆ స్వామికి తలనొప్పిగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే, ముఖారవిందానికి రాసినట్లయితే ఆ తలనొప్పి పోతుందంట అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, నటకట్ నారదా
మా కొంపలు ముంచడానికి వచ్చావంటయ్యా, మా పాద ధూళి భగవంతుని ముఖారవిందానికి రాసినట్లయితే నరకానికి వెళ్తాం, మా కొంపలు ముంచడానికి వచ్చావు, పోపోవయ్యా చాలుగారు అన్నారు. మరి బ్రాహ్మణుల దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు అదే చెప్పారు. మరి ఎవరిని వెళ్ళినా కానీ తిరస్కరిస్తున్నారు. అప్పుడు తిరిగి నిరాశతో వచ్చేశారు స్వామివారి దగ్గరికి వచ్చి, స్వామి మీ యొక్క తలనొప్పి తీరేటట్టు లేదయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళు ససేమిరా ఇవ్వడానికి ఒప్పుకోవట్లేదు అన్నారు. అప్పుడు స్వామివారు అన్నారు, ఆ బృందావనంలో గోపికలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ పిచ్చి వాళ్ళని చెప్పి అంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రయత్నించి చూడు నారద అన్నాను. మరి అక్కడికి వెళ్ళేసరికి ఆ బృందావనంలో పరిస్థితి ఎట్లా ఉందయ్యా అంటే, ఆ గోపికలందరూ కూడా కృష్ణుడు లేడు అన్నటువంటి విరహంలో వాళ్ళందరూ కనిపించిన సకల చరాచర జీవుల్ని కూడా కృష్ణ కృష్ణ మా కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, కృష్ణుడు ఎక్కడ, ఆ కృష్ణుడు యొక్క విరహంలో వాళ్ళు ఎంతో లీనమైపోయి ఉన్నారనమాట. అప్పుడు నారదులు వారు వెళ్ళారు, వెళ్ళి ఏ గోపికల్లారా, కృష్ణ కృష్ణ అంటే కాదు, అక్కడ కృష్ణుడికి చాలా తలనొప్పిగా ఉంది, మీ పాదధూళి ఇచ్చినట్లయితే ఆయన ముఖారవిందానికి రాసినట్లయితే తలనొప్పి పోతుందంట, ఇవ్వమని అడిగారు. ఎప్పుడైతే నారదుల వారు ఆ మాట అన్నారో తక్షణమే వాళ్ళు ఏం చేశారు అంటే, వాళ్ళ పాదాల కింద ఉన్నటువంటి ధూళిని తీసుకొని దోసెడితో నారదమునికి ఇవ్వడానికి ప్రయత్నించారనమాట. అప్పుడు నారదుల వారు అన్నారు, పిచ్చి గోపికల్లారా ఆగండి ఆగండి, మిమ్మల్ని అందుకే పిచ్చి వాళ్ళు అన్నారు, మీకే జ్ఞానము లేదు, గొప్ప గొప్ప పండితులు యోగులు వాళ్ళందరూ తిరస్కరించారు, కారణం ఏంటో తెలుసా, పాదధూళి భగవంతుని ముఖారవిందానికి రాస్తే నరకానికి పోతారు, ఆ విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు తిరస్కరించారు, మీకే జ్ఞానం లేదు, మీరు పిచ్చి వాళ్ళు, అందుకని అడగంగానే తీసుకోండి అని చెప్పి ఇచ్చేస్తూ ఉన్నారు పిచ్చి గోపికల్లారా అన్నారు. అప్పుడు గోపికలు అంటున్నారు, అయ్యా మేము నరకానికి వెళ్తామో స్వర్గానికి వెళ్తామో మీరు ఆలోచించవచ్చు దాని గురించి, మేము స్వామి సంతృప్తి కోసం నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం, ఆలస్యం చేయకుండా ఈ పాదధూళి తీసుకుని వెళ్ళి భగవంతుని ముఖారవిందానికి రాయండి, తక్షణమే ఆయన యొక్క తలనొప్పి పోతే అదే మాకు చాలు, మేము నరకానికి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అన్నాడు. అప్పుడు నారదమునికి జ్ఞానోదయమైంది, భగవంతుడికి తలనొప్పి ఏంటి, ఆయనకి ఎవరో భక్తుల యొక్క పాదధూళి రాస్తే తలనొప్పి పోవడం ఏంటి, అయినా కానీ నాలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించడం కోసం ఉత్తమ భక్తులు అంటే ఎవరు అని అడిగిన దానికి అది భగవంతుడు, ఆ ఉత్తమ భక్తులు ఎవరు అన్నటువంటిది నిరూపించడం కోసం తెలియపరచడం కోసం ఆయన నన్ను ఈ రకంగా అడిగారు కానీ అని చెప్పి ఆ గోపికల యొక్క పాదధూళి తీసుకొని నెత్తిని చల్లుకున్నాడంట. ఉద్ధవుడు కూడా ఆయన ఏమంటారు అంటే, బృందావనానికి వెళ్ళడానికి ముందు ఆయన బృహస్పతి యొక్క శిష్యుడు కదా, చాలా గొప్ప జ్ఞానిని అని చెప్పి అనుకునేవాడంట. బృందావనానికి వెళ్ళిన తర్వాత అక్కడున్నటువంటి భక్తుల్లో భావన చూసిన తర్వాత అప్పుడు ఉద్ధవుడు ఏమనుకుంటున్నాడంటే, నేను ఇన్ని రోజులు కృష్ణుడు నాకు తెలుసు 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 అనుకుంటూ ఉన్నాను, కానీ కృష్ణుడు నాకు తెలియనే తెలియదు, ఎవరైనా కానీ కృష్ణుడి గురించి తెలుసుకోవాలంటే ఈ వ్రజగోపికల యొక్క పాదధూళిని స్పృశించినటువంటి వారే, ఆ పాదధూళి ఎవరి నెత్తినైతే పడుతుందో వాళ్లే కృష్ణుడిని తెలుసుకోగలరు, కానీ ఇంకెవరు తెలుసుకోలేరు అని చెప్పి ఉద్ధవుడు చెప్తూ ఉన్నాడు. సో అందువల్ల ఉత్తమ భక్తి అన్నటువంటిది ఏమిటి అంటే, అన్యాభిలాషిత శూన్యం జ్ఞానకర్మ అనావృతం అనుకూలైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ అన్యాభిలాషిత, ఏ రకమైనటువంటి కోరిక లేనటువంటిది ఉత్తమ భక్తి. సో ఈరోజు మనం భక్తిలో కూడా సకామ భక్తులు నిష్కామ భక్తులు, ఏదో కోరికతో భక్తి చేసేవాళ్ళు, ఈరోజు అందరూ భక్తి దేవాలయానికి వెళ్తారు, భగవంతుడి దగ్గరికి వెళ్తారు, పెద్ద చిట్టాపద్దు ఉంటుందన్నమాట, స్వామి నాకు ఇది కావాలా ఇది కావాలా ఇది కావాలని చెప్పి కోరికల లిస్టు, కానీ ఎవరు కూడా నీ సేవ నాకు కావాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఆయన దగ్గర నుంచి సేవ తీసుకోవాలా అనేవాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కానీ మన యొక్క స్వరూపం ఏమిటి, జీవుని యొక్క స్వరూపం ఏమిటి, చైతన్య మహాప్రభు చెప్తున్నారు, జీవేర స్వరూప హోయ్ నిత్యేర కృష్ణదాస్, జీవుని యొక్క స్వరూపం నిత్యం కృష్ణునికి దాస్యం చేయడం అది జీవుని యొక్క స్వరూపం. అందువల్ల చూడండి, మనం ఎవరో ఒకరికి సేవ చేస్తూ ఉండాలి, సేవ చేయకుండా ఉండలేం, తల్లిదండ్రుల పిల్లలకి, పిల్లల తల్లిదండ్రులకి, లేకపోతే నాయకులు సొసైటీకి, సొసైటీలో ఉన్నటువంటి వ్యక్తుల నాయకులకి, ఎవరికో ఒకరికి, ఎవరు దొరకలేదంటే ఒక కుక్కనో పిల్లినో ఇంట్లో పెట్టుకొని దానికన్నా సేవలు చేస్తూ ఉంటాం. సేవ అన్నటువంటిది జీవుని యొక్క సహజ స్వరూపం, సేవ చేయకుండా మనం ఉండలేమన్నమాట. అయితే మనం భగవంతుని యొక్క సేవలు సేవకులం. చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు, ఏకలే ఈశ్వర కృష్ణో, ఈశ్వరుడు కృష్ణుడు ఒక్కరే, ఆర్యసభ భృత్యో, మనందరం కూడా ఆయన యొక్క సేవకులం అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. మనం భౌతికంగా ఎవరికి ఎన్ని సేవలు చేసినా కానీ వాళ్ళు సంతృప్తి చెందరు. అందువల్ల అంటే ఎవరికి సేవ చేస్తే మనం వాళ్ళు మనం సంతృప్తి చెందుతామో మనం వాళ్ళకి చేయట్లేదు, భగవంతునికి మనం ఎప్పుడైతే సేవ చేస్తామో పూర్ణ సంతృప్తిని మనం పొందుతాము. సో అందువల్ల
మనం భగవంతుణ్ణి ఏమీ కోరుకోవాల్సినటువంటి అవసరం లేదు, ఏ రకమైనటువంటి కోరిక లేకుండా అన్ని అభిలాషిత, ఏ అభిలాష లేకుండా మనం ఎప్పుడైతే సేవ చేస్తామో అప్పుడు సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతాం. అట్టని చెప్పి ఏమీ కోరుకోవట్లేదని చెప్పి భగవంతుడు ఆయన్ని చూసుకోకుండా ఉంటాడు అనుకుంటే అది అజ్ఞానం. చరిత్రలో ఒక రాజు ఉన్నాడంట, ఆయన చాలా పెద్ద రాజ్యం, ఆస్తులు అంతస్తులు విపరీతంగా ఉన్నాయి, ధనాగారం అంతా ధనంతో నిండిపోయింది, కానీ సంతానం లేరు, పరివారం లేరు. ఆయనకి చివరిగా ఒక ఆలోచన కలిగింది. మృత్యు సమయంలో ఆయన ఏమనుకున్నాడు అంటే, ఇవన్నీ నేను ఎట్లాగ తీసుకుపోయేది లేదు కదా, నన్ను నమ్ముకున్న వాళ్ళకి అందరికి ఇచ్చేద్దాము, పంచేద్దాము అనుకున్నాడు. ఒక్కొక్కరిని పిలిచి నీకేం కోరికరా అంటే, వాడన్న నేను పెళ్లి చేసుకోవాలా చేపించేశాడు, ఒకరు నాకు భవంతి కావాలా ఇచ్చేశాడు, ఒకరు ధనం కావాలా ఇచ్చేశారు, అందరూ ఏదో ఒకటి కోరుకున్నారు, అందరికి ఇస్తున్నారు, కానీ ఒక్క వ్యక్తి మాత్రం ఏం కోరుకోవట్లేదు. అతను ఎవరు అంటే, అక్కడేదో పాకి పని చేసుకునేవాడు, వీధులు చిమ్ముకునేవాడు. అరే వీడేం కోరుకోవట్లేదే అని చెప్పి వాడిని పిలిచి నీకేం కావాలన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, నాకేం వద్దు స్వామి, మీలాంటి మహాత్ములు ఇన్ని రోజులు కన్న తండ్రిలాగా మమ్మల్ని చూసుకున్నారు, అందువల్ల మీరు మా గృహానికి ఒకరోజు వస్తే మీకు ఆతిథ్యం ఇవ్వాలన్నటువంటిదే నా కోరిక అన్నాడు. అప్పుడు రాజు దానికి సంతృష్టుడైపోయాడు, అందరూ ఏదేదో కోరుకున్నాడు కానీ వీడు మాత్రం నాకు ఆతిథ్యం ఇవ్వాలనుకుంటా ఉన్నాడు అని సంతృప్తి చెంది మంత్రికి చెప్పాడు, పలాంటి రోజు నేను వెళ్తాను అని చెప్పి చెప్పాడు. మంత్రి సరేనని చెప్పి ఏర్పాట్లు చేయడానికి అక్కడికి వెళ్తే వాడు ఒక చిన్న పూరిగుడిసెలో ఉన్నాడు. మరి రాజు అంతటి వారు వచ్చి పూరిగుడిసెలో ఎట్లుంటారు అని చెప్పి ఏం చేశాడు అంటే, నాయన నువ్వు పక్కన కూర్చో అని చెప్పి రాజుగారు వస్తే ఉండడానికి వసతులన్నీ ఉండేటువంటి ఒక మినీ రాజభవంతి కట్టించాడు అనమాట. వాడు కోరుకునింది ఏంటి, రాజుగారికి ఆతిథ్యం ఇవ్వాలని కోరుకున్నాడు, మినీ భవంతి కోరుకోలేదు, రాజభవంతి కోరుకోలేదు. కానీ రాజుగారు వచ్చేటప్పుడు ఆయనకు తగ్గ ఉండాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాట్లు అక్కడ చేయడం జరిగింది ఆ రాజభవంతిలో. అదే రకంగా మనం భగవంతుడు నా జీవితంలోకి రావాలని కోరుకుంటే భగవంతుడు ఉండడానికి అవసరమైనటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి లక్ష్మీదేవి వస్తుంది. మనం ఏం కోరుకుంటాం, లక్ష్మీ లక్ష్మీ అమ్మ అని చెప్పి కోరుకుంటాం. కానీ రావణాసురుడు సీత కావాలనుకున్నాడు, రాముడు వద్దన్నాడు. అది రావణ ప్రవృత్తి అనమాట, రాక్షస ప్రవృత్తి. సీత కావాలా, రాముడు వద్దు. ఎవరైనా కానీ కేవలం డబ్బు కావాలా, లక్ష్మి కావాలా, భగవంతుడు వద్దు అంటే అది రావణ ప్రవృత్తి. కానీ హనుమంతుల వారు ఏం చేశారు అంటే, ఆయన సీతను తీసుకుని వచ్చి రాముల వారికి అప్పగించారు. హనుమంతులు కూడా సీత కావాలనుకున్నారు, దేనికోసం, రాముల వారికి అప్పగించడం కోసం. రావణుడికేమో స్వార్థానికి, ఇంద్రియ తృప్తి కోసం సీతను ఉపయోగించుకోవాలనుకున్నారు, కానీ హనుమంతుల వారేమో సీతను రాముని యొక్క సేవ కోసం ఉపయోగించాలని చెప్పి అనుకున్నాడు. అందువల్ల హనుమంతుడు రక్షింపబడ్డాడు, రావణుడు భక్షింపబడ్డాడు. మనం కూడా సీత లక్ష్మి కావాలా అంటే నారాయణుడి సేవ మనం చేస్తే లక్ష్మి ఆటోమేటిక్ గా వస్తుంది. ఆ సేవకుడు ఏం కోరుకున్నాడు, రాజు ఆతిథ్యం ఇవ్వాలని చెప్పి కోరుకున్నాడు, కానీ రాజు వచ్చినప్పుడు ఉండాల్సిన వస్తువులన్నీ ఏర్పాటు జరిగిపోయింది అక్కడ. అదే రకంగా మనం భగవంతుడు కావాలని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మిగిలిన దేవతలందరూ కూడా భగవంతుడు ఉండేటప్పుడు ఆయనకి కావలసినటువంటి వసతులు అన్నీ కూడా మన గృహాల్లో జరిగేటట్టుగా ఏర్పాట్లు జరుగుతాయి. ఇంతకు ముందు భరత భూమిలో ప్రతి ఇల్లు కూడా వైకుంఠంలాగా దేనికి కరువు లేకుండా ధనాగారాలు ధాన్యగారాలు నిండుకొని ఎంతో వైభవంగా ఉండింది అంటే కారణం ఏమిటి అంటే, ప్రతి ఒక్కరి యొక్క కుటుంబంలో నారాయణుడు కొలువై ఉన్నాడు, ఆ కృష్ణుడు కొలువై ఉన్నాడు, లక్ష్మీదేవి ఆయన సేవించుకుంటూ ఆ గృహాల్లో ఉంటూ ఉండింది. లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ వైభవం ఉంటుంది, ఇది ఈ విజయానికి రహస్యం. అంతేకాని మనం కోరుకోకుండానే భగవద్భక్తి చేసుకున్నప్పుడు అప్రయత్నంగా అన్నీ ఉంటాయి, ఇది మనం అర్థం చేసుకోవాలా. శారీరకమైనటువంటిది మనం ఏది కోరుకున్నా కానీ అశాశ్వతమైనది, శరీరం అశాశ్వతం, శరీర సంబంధమైనది అశాశ్వతం. అందువల్ల ఆధ్యాత్మిక చింతనలో భగవత్ సేవను మనం కోరుకున్నప్పుడు భగవంతుడు మనతో ఉంటాడు, అన్నీ ఆయన ఉన్నప్పుడు అన్ని యోగక్షేమం వాహామ్యం అన్నీ కూడా ఆయనతో మనతో ఉంటాయి. అందువల్ల మనం ఈ సత్యాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుడు ఆహ్వానించడం కలియుగంలో కలికాలే నామరూపే కృష్ణావతార్, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. విభాసితం సహస్రవర్ణ సంశ్రితం సహస్రరూపదీప